రాజేంద్ర గారు అంటారు నేను ఆయనని 20 కోట్లు ఇచ్చి చంపిస్తానన్నట. దీనికంటే అబద్ధం ఇంకేమైనా ఉంటారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈటల రాజేంద్ర గారిది హత్య రాజకీయాలు చేసేది ఈటల రాజేంద్ర గారు. ఈటల రాజేంద్ర గారు నేను అడుగుతున్న సమాధానానికి నువ్వు జవాబు చెప్పు. ఈటల రాజేంద్ర గారు నర్సింగాపూర్ గ్రామంలో వీరవంక మండలంలో తెలంగాణ ఉద్యమకారుడైన 2001 ఉన్న ఎంపీటీసీ పద్మశాలి బిడ్డ బాలరాజ్ని నువ్వు మర్డర్ చేయించావా చేయించలేదా? 2014 జనవరి 5వ తారీఖున బాలరాజ్ గారు నీకు వ్యతిరేకంగా ఉన్న రోజు నువ్వు మర్డర్ చేయించావా చేయించలేదా? దీనికి జవాబు చెప్పు. తెలంగాణ ఉద్యమకారుడైన ప్రవీణ్ యాదవ్ని పోలీసులతోని 3rd డిగ్రీ టార్చర్ పెట్టించినవా పెట్టియలేదా? ఆ 3rd డిగ్రీ టార్చర్ పెట్టిస్తే ప్రవీణ్ యాదవ్ ఆ అవమానం భరించలేక హార్ట్అటాక్ తో చనిపోయిండు. నువ్వు 3rd డిగ్రీ టార్చర్ ఆ రోజు పోలీసులను వారి పెట్టించినవా పెట్టియలేదా జవాబు చెప్పు. ఇవాళ పోలీసులను నేను వాడు పోలీసులని ఈటల రాజేంద్ర గారు మంత్రి ఉన్నప్పుడు వాడినంత బహుశా ఈ రాష్ట్రంలోనే ఎవరు వాడకపోయారు. ఇవాళ ప్రవీణ్ యాదవ్ని 3rd డిగ్రీ టార్చర్ పెట్టించి చంపించడం, నీవు అవమానం భరించలేక చనిపోయారు. ఇవాళ పేద దళితుడైన సంపత్తి 3rd డిగ్రీ టార్చర్ చేయించడం, ఇవాళ కమలాపూర్ దళిత సర్పంచ్ అయిన కరాడే సమయ గారిని 3rd డిగ్రీ టార్చర్ పెట్టించడం, పద్మశాలి బిడ్డ అయిన దశరథం గారిని 3rd డిగ్రీ టార్చర్ పెట్టించడం, ఇవన్నీ వాస్తవాలు కాదా? మేము ప్రశ్నిస్తే అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఉండే, నేను ఆయనకి ఎదురుగా ప్రశ్నిస్తే నా మీద కేసులు పెట్టించడం, ఇది వాస్తవం కాదా? హత్య రాజకీయాలు ఈటల రాజేంద్ర కంటే గొప్పగా ఇంకెవరు చేయగలుగుతారు? 2018 నేను కాంగ్రెస్ క్యాండిడేట్ గా ఉన్నప్పుడు నా మీద మరిపల్లి కూడా గ్రామంలో నన్ను సంపే ప్రయత్నం చేసినవా చేయలేదా? ఇవాళ ఈ రెండు చూడండి. నన్ను 2018 నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నప్పుడు మర్రిపల్లి గూడెంలో నన్ను చంపించే ప్రయత్నం చేస్తావా చేయలేదా? ఇది వాస్తవం కాదా? ఇవి నువ్వు హత్య రాజకీయాలు కావా? ఎలా ఈటల రాజేంద్ర గారు అసలు వాస్తవంగా నాకే ఒక భయం ఉంది. ఈటల రాజేంద్ర గారు ఎలా హుజూరాబాద్ లో గెలిచే పరిస్థితి లేదని నన్ను చంపించే ప్రయత్నం చేస్తా ఉన్నా అనేది ప్రమాణం వస్తా ఉంది నాకు. ఎందుకంటే హుజూరాబాద్ లో ఇప్పుడు ఓడిపోతున్న ఓడగట్టగలిగే ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో కౌశిక్ ఒక్కడే ఉన్నాడు. కౌశిక్ ని మడ చేయిస్తే అయిపోతుంది. ఎట్లయితే బాలరాజ్ని మడ చేయించినో, ఈటల రాజేంద్ర ఎట్లయితే బాలరాజ్ని మడ చేయించినో, అదే విధంగా కౌశిక్ ని కూడా మడ చేస్తే ఇలాకు తిరుగుట హుజూరాబాద్ లో అనే ఒక ఆలోచన వచ్చింది అనిపిస్తా ఉంది నాకు. ఇలా ప్రెస్ మీట్ ఇంటా ఉంది ఇవాళ నన్ను నువ్వేదో కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాడు, నువ్వు మంత్రి ఉన్నప్పుడే అనేక సార్లు నన్ను బెదిరించే ప్రయత్నం చేసినావు, అనేక సార్లు నన్ను చంపే ప్రయత్నం కూడా నువ్వు చేసినావు. నీ మైండ్ సెట్ అట్లా ఉంటుంది, అందరిది మైండ్ సెట్ అట్లా ఉంటుందని నువ్వు అనుకోవద్దు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.
నేను రాజకీయాలకి వచ్చిందే ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టడానికి నేను రాజకీయాలకు వచ్చినా? నేను ఎమ్మెల్యేగా రాజేందర్ మీద గెలిచినారే నాకు తృప్తి ఉంటది. ఈటల రాజేందర్ 100% ఓడిపోతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు అడ్డగడుతున్నారు మీరు అందరూ? మొన్న టిఆర్ఎస్ పార్టీ చేసిన సర్వేలో హుజరాబాద్ లో బీఆర్ఎస్ గెలుస్తుందనుంది, బీజేపీ పార్టీ చేసిన సర్వేలో హుజరాబాద్ గెలుస్తుందనుంది, కాంగ్రెస్ పార్టీ లో చేసిన సర్వేలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని వస్తుంది. దానివల్ల ఎలా ఫ్రస్ట్రేషన్ కి గురై అనేక మాటలు ఇవాళ అనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. బట్ట కాల్చి నావి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎలా ఎంత అవమానకరంగా ఎలా బీసీ బిడ్డలై ఎంత అవమానకరంగా ఎలా ఈటల రాజేందర్ గారి సతీమణి మాట్లాడింది ఒకసారి మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చిన్న కులాలు అని ఒక ఎగతాళి చేసింది అలా ప్రెస్ మీట్ లో. అంటే బీసీ బిడ్డలు అంత చిన్న చూపుగా నీకు కనబడతా ఉన్నారా? బీసీలని చిన్న కులాలని నువ్వు ఎట్లాంటివో నేను అడుగుతా ఉన్నా? దీన్ని బట్టి మీరు ఆలోచన చేయొచ్చు. నిన్న నేను ముదిరాజులని తిట్టినా అని వీడియోని ఎట్లా వైరల్ చేసిండ్రో, ఎలా ఫేక్ ఆడియోని ఈటల రాజేందర్ గారి తయారు చేసి పంపిణీ అనేది ఇది ఒక ఎవిడెన్స్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అసలు ఈటల రాజేందర్ గారు బీసీ కులాలని ఎందుకు ఆ పదం మారాల్సి వచ్చింది అనేది వాళ్ళు జవాబు చెప్పాలి. యావత్ బీసీలకి ఈ రాష్ట్రంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈటల రాజేందర్ గారికి, ఈటల రాజేందర్ గారి సతీమణికి, బీసీలైన బుద్ధిరాజ్ అక్కా చెల్లెల మీద అన్నా తమ్ముళ్ళ మీద ఎంత గౌరవం ఉందో ఇవాళ స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నీకు అంత గౌరవం ఉంటే ఇవాళ మీరెందుకు ముదిరాజ్ కోడల్ని తెచ్చుకోలేదు? మీరెందుకు ముదిరాజ్ అల్లుడిని తెచ్చుకోలేదు? ఎందుకంటే వాళ్ళు చిన్న కుల వాళ్ళు కాబట్టి నువ్వు తెచ్చుకోలేదు ఆ ఇంటర్ రాజేందర్ గారు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్ళు చిన్న కులాలు కాబట్టే నువ్వు తెచ్చుకోలేదా? జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.